గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. కరీంనగర్ ఉద్యమాల గడ్డ, మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఊదిన జిల్లా. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవటం, ఆమరణ దీక్ష ఇక్కడి నుంచే మొదలుపెట్టడంతో కరీంనగర్కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన సమయంలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన దాడిలో గాయపడింది కూడా అప్పటి కరీంనగర్ ఎంపీ పొన్నా ప్రభాకర్. ఇలా కరీంనగర్కు పోరాటాల గడ్డగా గుర్తింపు ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలోనూ కరీంనగర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 2014లో ఇక్కడి నుంచి ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఈ సీటు బీజేపీ ఖాతాలో పడింది. బండి సంజయ్ ఘన విజయం సాధించారు. మరో 2 నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి గెలుపు ఎవరిదో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ ముందు ఉంది. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మరోమారు బరిలో దిగనున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి గతంలో పోటీ చేసిన బోయినపల్లి వినోద్ కుమార్ను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ మాత్రం బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలనుకుంటోంది. కానీ కరీంనగర్లో ఆ పార్టీకి సరైన అభ్యర్థి దొరకడం లేదు. కరీంనగర్ ఎంపీగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, ముల్కనూరు సహకార సంఘం చైర్మన్ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సీటు కోసం వెలిచాల జగపతిరావు తనయుడు రాజేందర్రావు పోటీ పడుతున్నారు. కాని అధిష్టానం ప్రవీణ్ రెడ్డి వైపే మొగ్గుచూపుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ టికెట్ ప్రవీణ్ రెడ్డికి కాకుండా కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్కు కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆయన ఎంపీ లేదా ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది. దీంతో ఎంపీ బరిలోకి దిగటం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఇక కరీంనగర్ బరిలో దిగనున్న బండి సంజయ్, వినోద్ కుమార్, ప్రవీణ్ రెడ్డి ముగ్గురూ రాజకీయాల్లో సీనియర్ నాయకులే. వైఎస్ఆర్ హయాంలో ప్రవీణ్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక వినోద్ కుమార్ 2014లో ఎంపీగా పనిచేయగా బండి సంజయ్ కూడా 2019లో గెలిచి ఎంపీగా ఉన్నారు. సంజయ్, వినోద్కు కరీంనగర్ జిల్లాపై మంచి పట్టు ఉంది. ప్రవీణ్ రెడ్డికి మాత్రం హుజూరాబాద్, హుస్నాబాద్లో బలం ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం బీజేపీకి ప్లస్ పాయింట్. ఇక బీఆర్ఎస్కే కాస్త కష్టంగా ఉంది. అయినా గతంలో చేసిన అభివృద్ధి గెలిపిస్తుందన్న ధీమాతో ఉన్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.